వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. ఈ సంవత్సరం యుగాంతమా? తుఫాన్లు, రకరకాల వ్యాధులు, మిడతల దాడి, కరోనా వైరస్, ఇప్పుడు గ్రహశకలాలు, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే యుగాంతం రాబోతుందా అనిపిస్తుంది. దీనికి బలం చేకూరుస్తూ నాసా ఈ సంవత్సరం చివరిలో భయంకరమైన గ్రహశకలం భూమివైపు రాబోతోందని చెప్పింది. అదే యుగాంతమని చాలామంది పాస్టర్లు చెబుతున్నారు. అయితే యుగాంతానికి ముందు ఇలాంటివి జరుగుతాయని, చివరకు భూమి సర్వనాశనం అవుతుందని చారిత్రక గ్రంథాల్లో ఎప్పుడో రాసిపెట్టున్నవే, చాలామంది ఇంతకుముందే చెప్పినవే, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే ఒక్కొక్కటి జరుగుతూ నిజంగానే యుగాంతం రోజులు మొదలయ్యాయా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీనికంతటికీ మూలం నాసా ఈ మధ్య చేసిన ఓ హెచ్చరిక. ఓ గ్రహశకలం భూమివైపు వస్తోందని చెప్పింది. నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకుముందే ఆ గ్రహశకలం భూమిని ఢీకొడుతుందని కొందరు అంటున్నారు. ఆ గ్రహశకలం పేరు 2018 VP1. దీన్ని కాలిఫోర్నియాలోని పల్మొనార్ అబ్జర్వేటరీ 2016లో గుర్తించింది. నాసా చెబుతున్న దాని ప్రకారం ఈ గ్రహశకలం నవంబర్ 2న భూమికి అత్యంత దగ్గరగా వస్తుంది. దగ్గరగా అంటే జస్ట్ 482 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని అంచనా. ఇది కరెక్ట్ అయితే భూమికి ఏమీ కాదు. కానీ ఒకవేళ ఆ అంచనా తప్పి ఆ గ్రహశకలం కనుక భూమివైపు వచ్చిందో, ఇక అది ప్రళయమే అంటున్నారు. అయితే ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం 0.41% మాత్రమేనట. కానీ ఈ లెక్క తప్పి అది కనుక భూమిని ఢీకొడితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే నవంబర్ 3కి ముందు రోజే ఈ దారుణం జరుగుతుంది. ఆరున్నర అడుగుల పొడవుండే ఆ గ్రహశకలం చిన్నదే, కానీ చాలా గట్టిగా ఉందనే అంచనా ఉంది. కొన్ని రోజుల కిందట కారు సైజున్న గ్రహశకలం ఒకటి భూమివైపు వచ్చి వెళ్ళిపోయింది. అది వెళ్ళిన తర్వాతే నాసా శాస్త్రవేత్తలు దాన్ని గుర్తించారు. 16వ తేదీ ఆదివారం రాత్రి హిందూ మహాసముద్రంపై 3000 కిలోమీటర్ల ఎత్తులో ఆ గ్రహశకలం 12.606 నిమిషాలు వెళ్ళింది. దాని సైజు చాలా పెద్దది. లక్కీగా అది భూమిని ఢీకొట్టలేదు.